విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీకి చెందిన సరసపాడు గ్రామంలో అంగన్వాడీ భవనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల క్రితం అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండానే వదిలేశారని సమస్యను పట్టించుకున్న నాదుడే లేరని వారి యొక్క బాధను మీడియాకు వెళ్ళబుచ్చుకున్నారు. మాది విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీకి చెందినటువంటి గ్రామం సరసపాడు. అందులో వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ వచ్చేసి సగానికి సగం కట్టేసి వదిలేశారు. ఇలా కట్టేసి వదిలేస్తే మరి పిల్లలు ఎక్కడ కూర్చుంటారండి? కాబట్టి ప్రభుత్వానికి నేను తెలియపరుచుతున్నది ఏంటనగా, మనకు ఈ సగం సగం కట్టిన బిల్డింగ్ని పూర్తి చేసి పిల్లల్ని అక్కడ స్కూల్లో కంప్లీట్గా అది బిల్డింగ్ అనేది కంప్లీట్గా చేసిన తర్వాత మేము పిల్లల్ని అక్కడ పెట్టుకొని టీచ్ చేయాలి మేడం గారు, కానీ వేరే ఇంట్లో అద్దె తీసుకొని చేస్తున్నారు కాబట్టి అక్కడ పిల్లలు చదువుకోవడానికి ఆడుకోవడానికి పాడుకోవడానికి ఏం అవ్వట్లేదు. అన్నీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఇస్తున్నారో అవన్నీ సెంటర్లో ఉంటేనే కదండి మనకు అన్నీ తెలుస్తుంది. కాబట్టి మనం ముఖ్యమంత్రి జగన్ గారికి అలాగే మన ఐటీడీఏ పిఓ సార్ గోపాలకృష్ణ గారికి నేను తెలియపరుస్తున్నది ఏమనగా, మా కంపల్సరీ బిల్డింగ్ అనేది కంప్లీట్ చేసి మా పిల్లల్ని అక్కడ మంచిగా టీచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రేషన్ పట్టుకుని తెంగిస్తాడు ఏమిటో అనుకుంటున్నారు. పెద్ద ఆఫీసులు వస్తే మన ఊరి చాలా ఇంత పైకి అభివృద్ధి వచ్చి విధానం ఉంటాయి. అది వాళ్ళు ఎవరు తీసుకొని దేవుడమ్మా, మాకు అంగన్వాడి సెంటరు లేక చాలా ఇబ్బంది అయిపోతున్నాము. 5 సంవత్సరాల క్రితం కట్టారు కానీ అది పూర్తి ఇంకా చేయలేదు, డోర్లు లేవు, మరి కింద అది ఫోరింగ్ లేవు, అది లేక ఒక వరండాకి పిల్లలకి ఆటలు పాటలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మాకు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలు, అదే పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. మా సరసపాటు గేమం అండి. కొంత కొంత ఈ అంగన్వాడి బిల్డింగ్ కట్టడం వదిలేశారు, కొంత కొంత కట్టారు, కొంత కొంత కట్టడం లేదు. ఇదంతా చాలా జాగ్రత్త చేస్తారని మీకు మరీ కోరుతున్నాము అయ్యా. మీరు మరి ప్రభుత్వం మరి మీరు ఇవ్వకపోతే మేమేం చేస్తాము? మీరు అన్నీ సుఖపతి చేయాలి అనేసి.